మరి ఏదైతే పరిటాల్లో అతిపెద్ద కుంభకోణం అంటే భూ స్కామ్ జరుగుతుంది ప్రస్తుతం భూ బదలాయింపు అని చెప్పి వెనక చాలా పెద్ద కుంభకోణం జరుగుతుంది దానికి నిరసనగా మేము ఈ రోజు ఇక్కడ మండల ఆఫీసులో మరి తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందాక క్లియర్ గా చెప్పారు ఇక్కడ పరిటాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎసైడ్ భూమి ఫస్ట్ తీసుకున్నారండి తర్వాత కొత్తపేటలో వైసీపీ నాయకుల చేత మళ్ళీ భూమి కొరిపించి భూ బదలాయింపు అంట అంటే పరిటాల భూమి హైవే పక్కనే ఉంది అది ఆ కోట్లల్లో ఉండే భూమేమో వాళ్ళ నాయకులకు ఇచ్చేయాలి ఎక్కడో కొత్తపేటకి వెళ్ళి వీళ్ళకి ఇళ్ల స్థలాలు అంట ఇప్పుడు పరిటాల గ్రామంలో పరిటాల్లో ఇవ్వకుండా గ్రామస్తులకి కొత్తపేటలు ఇస్తే ఏ విధంగా న్యాయం చేస్తున్నట్లండి అదే విధంగా దాదాపు 1100 మంది మరి బెనిఫిషరీస్ అని చెప్పి మేము అప్లై చేస్తే 600 మంది అర్హులుగా కేటాయించారు అనర్హులుగా దాదాపు 500 మంది తీసేశారు మేము ప్రతిసారి మేము అక్కడ పరిటాల మేము క్యాంపెయినింగ్ కానీ తిరిగేటప్పుడు కానీ చూస్తాం చాలా దారుణంగా ఉంటుంది ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో అయితే అండి ఒక్కొక్క ఇళ్లలో దాదాపు 10 మంది ఉంటారు అది మేము ఎప్పుడు ఎన్నోసార్లు మేము ఆలోచించి వాళ్ళకి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని ఈరోజు ఛాన్స్ వచ్చింది మీ గవర్నమెంట్ ఒక మంచి అవకాశం వచ్చింది మీరు పరిటాల్లో ఇవ్వండి మంచిగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది ముగ్గురు కూడా అందరూ మోగవాళ్ళేనండి ఆ ఫ్యామిలీ ఎంత కూడా ఏంటి అమ్మా వీళ్ళు పాప అప్లై చేసుకుంటే వీళ్ళకి సెంటు భూమి కూడా లేదు వీళ్ళని అనర్హులుగా ప్రకటించారు మరి కాబట్టి ఎందుకు అనర్హులుగా ప్రకటించారు ఇలాంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నాయి మేము ముఖ్యంగా డిమాండ్ చేసేదేంటే పరిటాల్లోనే అదేవిధంగా దాదాపు 11 మంది బెనిఫిషరీస్ అంటే అందరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి అదేవిధంగా మీరు ఈ స్కామ్లో దాదాపు ఈ భూదందాలో 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు చాలా నష్టపరుస్తున్నారండి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇళ్ల స్థలాలు పేరిట రాష్ట్రవ్యాప్తంగా 1000 ఎకరాలు స్కామ్ చేయడం జరిగింది అరే కట్టిన ఇళ్ళు రెడీగా ఉన్నాయి వాటికి సున్నాలు వేస్తే చాలు పేదవాళ్ళకి ఇచ్చేయవచ్చు అని మేము ఎన్నోసార్లు G+3 ఇళ్ళ నిర్మాణాల గురించి చెప్తే అవి పట్టించుకోరు సెంటు భూమి అని చెప్పి సెంటు భూములు ఎలా అడ్జస్ట్ అవుతారు మీరు ఒకసారి మీరే చెప్పండి మీకేం 1000 ఎకరాలు ఎస్టేట్లు కావాలి వేరే ఇక్కడ చూస్తే అమరావతిలో 4 ఎకరాలలో మీ ఇల్లుంది బెంగళూరులో చూస్తే ప్యాలెస్ ఉంది ఇడుపుల్పాయ ఎస్టేట్ 2 ఎకరాల్లో దానికి లెక్కే ఉండదు అదేవిధంగా మరి లోటస్ పాండ్ మీకేం 1000 ఎకరాల్లో ఇల్లు కావాలి పేదవాడు మాత్రం సెంటు భూములను అడ్జస్ట్ అయిపోవాలి అదేవిధంగా కట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టున్నాయి రెడీగా G+3 పట్టణాల్లో అవి రెడీగా ఉన్నాయి మీకు ఇవ్వటానికి ఎందుకు నొప్పి కాబట్టి మీరు ఏదైతే మీరు ఇళ్ల స్థలాలు పేరిట భూదందా నిర్వహిస్తున్నారో వెంటనే మేము దానికి నిరసన తెలియజేస్తున్నాం పరిటాల్లో వెంటనే ఏదైతే కేటాయించారో ఇళ్ల స్థలాలకి అక్కడ భూమినే ఇవ్వాలి కొత్తపేటలో మాత్రం మేము ఒప్పుకోం నేను పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము డిమాండ్ చేస్తాం ఇది అది నేను 5 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ఎక్కడి నుంచి కట్టాలా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తే ఎట్లా అండి ఇప్పుడు పేర్లు కూడా లేవు అంటున్నారు ఏం లేదు అంటున్నారు ఎక్కడో ఇస్తానంటున్నారు మరి ఎట్లా అండి మేము బతికేది ఎట్లా ఉండేది ఎక్కడ అండి అసలు వాళ్ళకి నమ్ముకున్నాక మేము కూడా అట్టే దారి తప్పింది ఇప్పుడు లేదు పేర్లు లేదు మీ స్థలాలు లేవు అంటే మేము ఎక్కడ వెళ్ళి ఉండాలండి వాళ్ళు పట్టించుకోవట్లేదు వచ్చి చూడట్లేదు ఎందుకు తీయాలా వచ్చి పేర్లు తీసి కొత్త పేట వాళ్ళకి అట్టి వాళ్ళకి ఏమంటున్నామండి వాళ్ళకి లేదు ఆ స్థలాలు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా రాస్తున్నారు లేని వాళ్ళు కూడా రాస్తున్నారు ఎట్లా మరి నేను వాళ్ళకి చూసి ఇవ్వండి ఉందా లేదా కరెంట్ బిల్లు ఉందా ఆధార్ కార్డు ఏముండయి అని చూసుకొని ఇవ్వమనండి మాకు మరి పేదలు అందరూ కూడా మరి ఇళ్ల స్థలాలు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు మరి మండల తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా మరి సౌమ్య గారు కూడా ఈ సమస్యను గుర్తించి వెంటనే మరి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేసి మరి గ్రామంలో జరుగుతున్నది ఏంటంటే గతంలో హైవే పక్కన ఎంవీఆర్ కాలేజీకి ఎదురుగా మరి అసైన్డ్ భూమి 4 ఎకరాల చిల్లర సుమారు సేకరించడం భూసేకరణకి తీసుకున్నారు దీన్ని కొత్తపేట గణాత్పూర్ గ్రామ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మరి తహసీల్దార్ ఆఫీసు మరి ప్రతిపాదన చేస్తే దీన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వ్యతిరేకించారు పరిటాల గ్రామంలో భూమిని వేరే గ్రామం వాళ్ళకి ఇవ్వటం ఏంటని చెప్పి ఆ రోజే వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఇది చాలా విలువైన భూమి జాతీయ రహదారికి ఒక అందుబాటులో ఒక పర్లాంగ దూరంలో ఉండేటువంటి ఎంవీఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి భూమి పరిటాల గ్రామం ఉండేది మరి దీన్ని
కొత్తపేట గ్రామంలో వేరే వాళ్ళ పార్టీ నాయకులతోటి ఒక తక్కువ రేట్ లో భూమి కొనిపిచ్చి దాన్ని దీని కింద అంటే ఆల్టర్నేటివ్ గా భూ బదలాయింపు అనే ఒక కొత్త పదం ఒకటి కనుక్కొని ఈ విలువైనటువంటి భూమిని తాజేయడానికి ఈ భూమిని ఈ అసైన్డ్ భూమిని పరిటాల గ్రామంలో ఉన్న భూమిని అతనికి ఇచ్చి మరి ఆ భూమిలో లబ్ధిదారుల్ని అక్కడ సెలెక్ట్ చేయాలని చెప్పి మరి ఇది ఒక కార్యక్రమం మొదలుపెట్టి దీన్ని గత నెలలో A1 నోటీస్ అని చెప్పి గ్రామస్తులు ఎవరికి కూడా అభ్యంతరం లేదని తెలియజేయడానికి ఒక A1 నోటీస్ అని చెప్పి 5/11న ఒక నోటీస్ ఇచ్చి దాన్ని ఎక్కడ కూడా నోటీస్ బోర్డులో పెట్టకుండా వారం రోజుల్లో అభ్యంతరాలు తెలియజేయాలని చెప్పి దాన్ని కూడా ఎవరికి తెలియనీయకుండా కనీసం ఇవాళ పంచాయతీ కార్యదర్శిని అడిగితే నాకు తెలియదండి నాకు ఇవ్వలేదు నోటీస్ అని చెప్పే పరిస్థితిలో మరి ఇవాళ ఈ ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తూ ఉన్నాయి దీన్ని ఎవరికి తెలియనీయకుండా గోప్యంగా ఉంచి మరి ఈ రోజున ఈ ఫైల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఈ భూ బదలాయింపు చేసి ఈ భూమిని విలువైనటువంటి భూమిని కాజేయడానికి మరి ఇవాళ పన్నాగం పన్నారు.